నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం స్థానిక రైతు భరోసా కేంద్రంలో ఏఈఓ శివజ్యోతి ఆధ్వర్యంలో రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి మార్కెట్ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, సొసైటీ అధ్యక్షులు వీరాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకంలో భాగంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ పండించిన పంటలకు రైతు భరోసా కేంద్రంలోని కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు. రైతు భరోసా కేంద్రంలోని హో సబ్సిడీ రైతులకు మినుమ, జిలగ, పెసర వంటి పచ్చి రొట్టెలు విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం రైతులకు విత్తనాలు మందులు పంపిణీ చేశారు. కోటి కాదు 2 కోట్ల వరకు అయినా సరే మనం సహకార సంస్థ ద్వారా మనం తీసుకొని రుణాలు ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది. ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఏ పార్టీలకు సంబంధం లేదు, ఏ కులాలకు సంబంధం లేదు, ఏ మతాలకు సంబంధం లేదు. రైతు అయి ఉండాలి, ఫీల్డ్ కరెక్ట్గా ఉండాలి, రికార్డ్ కరెక్ట్గా ఉండాలి. మనం ఇవ్వడానికి, మనం చేయడానికి, మన రైతు సోదరుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మనం కూడా ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా మన మండలం మన పంచాయతీ వ్యవహారంలో 1కి 2 సార్లు అయినా సరే మీతో కూర్చొని మీకు ఏ ఎరువులు కావాలన్నా ఇందాక మన అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినట్టు ఇంకా మనం ఫ్లోలో పడలేదు. కారణం ఏమిటంటే కరోనా కాలంలో ఈరోజు మీరు కూడా కొంతమంది వచ్చారు. కాకపోతే దీని ముఖ్య ఉద్దేశం ఒక వెలువలాగా, ఒక యాత్ర అంటే ఎట్లా ఉంటుంది, 10 మంది కలిసి చేసేది యాత్ర లాగా ఉండదు. యాత్ర అంటే సామూహికంగా అందరూ కలిసి దాంట్లో పాలు పంచుకునేటువంటి ఒక రైతు చైతన్య యాత్ర. ప్రభుత్వం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. గౌరవ ముఖ్యమంత్రి వర్లు మరి అధికారంలోకి రాక మునుపు కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలకు అనుకూలంగా మరి ఇది రైతు ప్రభుత్వం, ఈ రైతు ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన మాటకు అనుకూలంగానే మరి మీరు నవరత్నాలు అనేటువంటి స్కీమ్ ద్వారా ఏదైతే చెప్పారో రైతు భరోసా కల్పిస్తాం, మరి ప్రతి రైతుకు మేము ఇంత ఇన్సెంటివ్ ద్వారా ఇంత డబ్బులు ఇతోధికంగా సహాయపడతామని చెప్పారు. ఆ చెప్పిన మాటని అమలుపరుస్తూ గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో భారతదేశంలో అనాది నుంచి ఇప్పటి వరకు కూడా వేల సంవత్సరాల నుంచి మనం వ్యవసాయ ఆధారిత దేశం, మనం వ్యవసాయం మీద ఆధారపడి జీవించిన ఈ దేశంలో ఆ పాత పద్ధతుల ద్వారానే వ్యవసాయం అంటే ఇంకేముందబ్బా అని చెప్పి, వ్యవసాయం అంటే లాభసాటి కాదని చెప్పి దీన్ని వదిలేసి చాలామంది చాలా రకాలుగా చేతి వృత్తులను నమ్ముకొని మరి వ్యవసాయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ఈ కర్ణంలో వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి